కంటి వెలుగు కార్యక్రమంపై అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలోని ప్రతి ఇంటింటికి వెళ్లి కంటి బాధలు ఉన్న వారిని గుర్తించాలని, దీంతో పాటు వారికి కంటి వెలుగు పథకంలోని సంక్షేమం అందేలా చర్యలు చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ బి రాజేశ్వరంతో పాటు పిడి రణశ్రీ, లక్ష్మీనారాయణ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి టీంకి డేటా ఎంట్రీ ఆపరేటర్ బాగా ఒకరు ఉంటారు, హెల్త్ అసిస్టెంట్ కానీ సూపర్వైజర్ ఒకరు ఉంటారు, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. అవి సో అది సో ఈ ఒక 8 మంది ఉంటారు. వీళ్ళు కాకుండా ఫీల్డ్ వాళ్ళు అక్కడ ఆ ఫీల్డ్ లో ఆ ఊర్లో సపోజ్ ఏరియా ఉన్నారు, ఆ ఏరియా పార్ట్ ఆఫ్ ది టీం, ఆ ఏరియా సూపర్వైజర్ పార్ట్ ఆఫ్ ది టీం. ఓకే, దెన్ బిఎస్సి మెడికల్ ఆఫీసర్ ఈ అరేంజ్మెంట్ చేయడం ఎంత డబ్బు కావాలండి? మీకు యావరేజ్ గా ఎంత అవసరం అవుతుంది? విత్ రిలీజ్ 500 రూపీస్ కాడికి ఈవెన్ ఎస్టర్డే టిల్ టుడే ఏ విషయం వారు నాకు ఏమైనా ఫైన్ పెడతారా? మీరు నేనే తీయవలసి వస్తుంది, టైం దగ్గర పడుతుంది. నేను ఇండికేషన్ వచ్చింది 1500 పెట్టండి, డబ్బులు రాలేదు నాదో రాడు. చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఇవ్వాలి కదా డబ్బు, గివ్ టు ది మెడికల్ ఆఫీసర్. సో ఇనిషియల్ గా ఐ రిలీజ్ ఇమీడియట్లీ నంబర్స్ విల్ కంటిన్యూస్లీ వర్క్. పర్సన్స్ కూడా అదర్ దగ్గర మెడికల్ డిపార్ట్మెంట్ పెట్టున్నా, ఏ ఒక్క పిహెచ్సి నుంచి కంప్లైంట్ వచ్చిందా అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్, ఎంక్వైరీ ఆఫీసర్ వాళ్తాడు, అప్పటికప్పుడు చర్యలు ఉండేది. ఇవర్ మిస్బిహేవియర్ కానీ లేకపోతే సరిగా చేయకపోవడం కానీ, అవి టోల్ ఫ్రీ నంబర్స్ ఇస్తున్నాం రెండు. సో మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి. సో ఫైనల్లీ ఎవరైతే యాక్టివ్ ఉన్నారో ఆ పిఎస్సి చెప్తే నాకేం ప్రాబ్లం లేదు. టీమ్ మీరు మంచి మీరైతే బాగా చేసుకొని వస్తా, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అనుకుంటే మాసి వాడు హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసరా, లేదా డేటా ఎంట్రీ ఆపరేటరా, లేదా ఏఆర్ ఆటో ఆప్టోమెట్రిస్టా, ఇంకెవరైనా కానీ కాదు. ఇఫ్ యూ ఫీల్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ది పిఎస్సి ఈజ్ ఫిట్ ఫర్ క్యాంప్ అనుకుంటే మాసి మేబీ ఈజ్ నాట్ ఫైనల్. ఇంకా ఐఎమ్ గివింగ్ టైం, నేను మళ్ళీ స్పెషల్ పర్మిషన్ తీసుకొని మళ్ళీ మార్చేస్తాం, పెద్ద ఇష్యూ కాదు. బట్ మనం ప్రీ ప్లానింగ్ ఎంత పకడ్బందీగా ఉంటే అంత పకడ్బందీగా కార్యక్రమం చక్కగా నడుస్తుంది. అందుకనే ఇన్ డీటెయిల్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఐ రిక్వెస్ట్ ది మండల్ స్పెషల్ ఆఫీసర్స్ టు కోఆర్డినేట్ మండే ఈవినింగ్ 8 కానీ 9 కానీ ఐ విల్ హ్యావ్ ఎ మీటింగ్ విత్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్. వాట్ ఈస్ వాట్ మీ మీ యొక్క పిఎస్సిలో పరిస్థితి ఏంటి, అది రెడీ ఆల్ ఐ మీన్స్ అది ఏమైనా ఉంది, ఓన్లీ డిఎంహెచ్ఓ విల్ కమ్ టు నోట్ అండ్ కరెక్ట్ ఇన్ ద నైట్ నైట్ ఇట్ సెల్ఫ్. మీరు చెప్పిన పాయింట్స్ని ఆ రోజు నైటే కరెక్ట్ చేపిస్తారు, నేను కూడా ఉంటాను. జాగ్రత్త చేసిన మనిషి పెట్టాయి. సో ఐ రిక్వెస్ట్ ది మండల్ స్పెషల్ ఆఫీసర్స్ దట్ కోఆర్డినేట్ అని ఇప్పుడు మీకు సాటర్డే సండే పిఎస్సి వాళ్ళు ఇంకేమైనా ఉంటే తప్పులు ఒప్పులు ఎప్పుడు ఏముంటే కరెక్ట్ చేసుకోండి. మండే దీస్ మండల్ స్పెషల్ ఆఫీసర్ నీడ్ నాట్ అటెండ్ టు మై గ్రీవెన్స్ డే, యూ కెన్ ప్రొసీడ్ టు యువర్ పిఎస్సిస్. మార్నింగ్ పూట వాళ్ళతో మీటింగ్ పెట్టండి, వాళ్ళతో మీటింగ్ అని కాదు సాధక బాధకాలు పంచుకోండి, ఏం జరుగుతుంది ఏంటి టోటల్గా అన్ని రెడీగా ఉన్నాయా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత విల్ బి కమింగ్ ఫర్ మై ఫీడ్బ్యాక్ ఇస్తే అప్పటికప్పుడు డిఎంహెచ్ఓ పిలిపిస్తాం, ఎక్కడ ఏది ఉంది అంటే అక్కడ మళ్ళీ కరెక్ట్ చేద్దాం. దిస్ ఇస్ వాట్ ఇన్ నట్షెల్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? దిస్ ఇస్ ఇన్ బ్రీఫ్, దిస్ ఇస్ వాట్ కంటిన్యూ.